వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామంలో ఎంపీడీఓ సంపత్ పర్యటించారు గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని రెవెన్యూ ప్లాంటేషన్ను పరిశీలించారు అరితహారం కార్యక్రమంలో చెరువు కట్టపై నాటిన ఈత వనాన్ని పట్టించుకునే నాదుడే లేడని గౌడ సంఘం సభ్యులు శ్రీకాంత్ గౌడ్ ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకెళ్లారు ఈత వనాన్ని పరిశీలించి మొక్కలు ఏపుగా పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు 9వ విడత హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంపత్ టెక్నికల్ అసిస్టెంట్ ప్రవీణ్ ఫీల్డ్ అసిస్టెంట్ బాలయ్య శ్రీకాంత్ గౌడ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు హరితహారంలో భాగంగా మనం మిర్జాపల్లి గ్రామ పంచాయతీకి విచ్చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ అవెన్యూ ప్లాంటేషన్లో ఎలాగా గుంతలు తీస్తుందో చూడడం జరిగింది అలాగే హోమ్ స్టేట్ ప్లాంటేషన్లో ఇంటింటికి చెట్ల పంపిణీ జరిగిందా లేదా అని చూడడం జరిగింది అయితే ఇందులో హోమ్ స్టేట్ ప్లాంటేషన్లో ఇంకా సగం మట్టుకు హోమ్ స్టేడ్ ప్లాంటేషన్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఇంకా సగం జరగవలసిందిగా ఉంది అందులో హోమ్ స్టేడ్ ప్లాంటేషన్లో భాగంగా జామ మందార ఖర్జూర ఇవ్వడం జరిగింది ప్రతి ఒక ప్రజలకు నేను ఒక మనవి చేయటం ఏంటంటే ఎవరైతే ఇంటింటికి మొక్కలు ఇస్తున్నారో వాటిని వాళ్ళ పరిసర గ్రామ ఇండ్ల ముందు పెట్టుకొని లేకుంటే వాళ్ళ పొలాలలో దగ్గర కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఇవి ఈ మొక్కల్ని మనమిచ్చే ఇంటింటికి ఆరు మొక్కల్ని అవి వృధా చేయకుండా తీసుకొని వాటిని కాపాడాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ మనవి చేయడం జరుగుతుంది.